భారత మాజీ కెప్టెన్ జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్గా ఎంపికైనట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. జూలైలో శ్రీలంకలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బీసీసీఐ ద్రవిడ్ను కోచ్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. కాగా ద్రవిడ్ టీమిండియా కోచ్గా పనిచేయడం ఇది తొలిసారిమే కాదు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో అతను భారత బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న లండన్కు బయలుదేరనుంది. ఈ పర్యటనలో తొలుత న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న భారత్ అనంతరం ఆగస్టులో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్ మధ్య వచ్చే గ్యాప్లో బీసీసీఐ ఓ పరిమిత ఓవర్ల సిరీస్ను ప్లాన్ చేసింది. అక్టోబర్లో జరగనున్న T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెర మీదకు తీసుకువచ్చింది. ఇందుకోసం వైట్ బాల్ స్పెషలిస్టులతో పాటు ఐపీఎల్లో సత్తా చాటిన యువ క్రికెటర్లతో కూడిన భారత బి జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ జట్టుకు హెడ్ కోచ్గా ద్రవిడ్ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలతో పాటు వీలైనన్ని T20లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. లంకలో పర్యటించనున్న భారత బి జట్టుకు శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. జట్టు సభ్యులుగా పృథ్వీ షా, దేవదత్త పడిక్కల్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇశాన్ కిషన్, हार्दिक पांड्या, क्रुणाल पांड्या, भुवनेश्वर कुमार, दीपक चाहर, युजवेंद्र चाहल, राहुल चाहर, राहुल तिवारी ఉండే అవకాశం ఉంది.